ఓకే, సో నాకైతే చంద్రబోస్ గారు ఎప్పుడు కూల్ అని తెలుసు. మా మాతృ సంస్థ అని చెప్తుంటారు, ఇది మాత్రం నా అంకుల్ సంస్థ ఎస్పీ ప్రొడక్షన్స్. ఇప్పటికొచ్చి ఒక సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్కి సక్సెస్ మీట్ అనేది లేదు. ఫస్ట్ టైం ఒక సాంగ్ రిలీజ్ అయిన తర్వాత దాని సక్సెస్ మీట్లో మొత్తం అందరం కలిసాం. తర్వాత ఒక ట్రైలర్ రిలీజ్ అయింది, ఆ ట్రైలర్ కూడా సూపర్ సక్సెస్ కావడంతో మళ్ళీ ఒక సక్సెస్ మీట్. సక్సెస్ మీట్ అనడం కన్నా థ్యాంక్ యూ మీట్ అని చెప్తామండి. ఇన్ని కోట్ల మంది ఆదరిస్తున్న మా సినిమాకి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ మీట్ నిర్వహించడం జరిగింది. ముందుగా ఆ సాంగ్ రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది, మళ్ళీ లాక్డౌన్ వచ్చింది. ఆ టైంలో చాలా ఆఫర్స్ వచ్చినాయి సినిమాకి ఓటీటీ ప్లాట్ఫామ్లో. నేను ఇందాక ఆ రెండు సాంగ్స్ మనందరం చూసాం కదండి కలిసి, దానికి దానికి లింక్ చెప్తా. సో చాలా ఆఫర్స్ వచ్చినప్పుడు అంకుల్తో చెప్పా, అంకుల్ మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి కదా, మనం ఎందుకు ఇవ్వకూడదు సినిమా అని. అప్పుడు ఆయన నాతో అన్నమాట, ఏమండి ఒక అబ్బాయి డైరెక్టర్ కావాలని ఎన్నో ఏళ్ల కృషి, ఎన్నో ఏళ్ల కష్టపడి ఒక సినిమా ఒక పెద్ద బిగ్ స్క్రీన్ మీద రిలీజ్ అవుతుంది, ఆ చుట్టూ జనం ఉంటారు, ఆ ఏళ్ళ మధ్య చూసి కళ్ళలో ఒక ఆనంద బాష్పాలతో ఒక డైరెక్టర్ చూడాలనుకుంటాడు తన పేరు. అలాగే ఒక అబ్బాయి హీరో అయిన తర్వాత, ఫస్ట్ సినిమా హీరో అయిన తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అలాంటి ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి దూరం చేయకూడదు అని అన్న వ్యక్తి మా అంకుల్. సాధారణంగా అదే నా సొంత కొడుకు అయితే, నా సొంత కొడుకు హీరో అయితే నేను అలా అన్నా పర్వాలే, అదే నా సొంత కొడుకు డైరెక్టర్ అయితే అలా అన్నా పర్వాలే, కానీ అదే కాకుండా కొడుకులా చూసుకుని ఆ మాట అన్నారు. ఈరోజు టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకులు, టీవీ ఉన్న ప్రతి ఇంటి కొడుకు ఈయన కాదంటారా, ప్రతి ఇంటి కొడుకు ఆయన. సో వాళ్ళందరి కళ ఇప్పటి వరకు ఫోన్లో చూసాం, టీవీలో చూసాం మా అబ్బాయిని, ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద మా అబ్బాయిని చూడాలి అన్న మీ అందరి కళ ఈరోజు మా అంకుల్ ఎస్వి బాబు గారు. టీం అందరి తరపున అంకుల్, టీం అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఎందుకంటే ఆ స్క్రీన్ మీద పాట చూస్తుంటే బుల్లి మొబైల్లో చూసిన ఆ ఎక్స్పీరియన్స్ వేరు, ఆ ఎక్స్పీరియన్స్ వేరు, నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతామేమో అనిపించింది. అలా కాకుండా 29th వస్తున్నాం, మీ దగ్గరికి వస్తున్నాం, మీ అబ్బాయిని ఆశీర్వదించండి. ఇప్పటివరకు మీ అబ్బాయి మా చేతిలో ఉన్నాడు, ఇక్కడి నుంచి మీ చేతుల్లో ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. అలాగే మా టీం అందరూ సక్సెస్ మీట్లో చెప్పాం, ఇలాగ ఇంకా చాలా చాలా ఉన్నాయి అన్నింటిలో చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఒక్కసారి, ఇది మా తమ్ముడు ఫస్ట్ సినిమా, మీ అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యూ తమ్ముడు, లవ్ యూ. దీనికి ఒకే ఒక మాట చెప్తా, ఒక సక్సెస్ఫుల్ స్టోరీ, ఒక జీవిత కథ పుస్తకం చదివినప్పుడు మనం చాలా ఉద్వేగంగా అబ్బా అద్భుతంగా ఉంది కదా అనిపిస్తుంది, ఒక గొప్ప చరిత్ర చదివినప్పుడు. తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే నా కళ్ళార చూస్తున్నందుకు ఆ సక్సెస్ స్టోరీ నా కళ్ళార చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. సో ఎంటైర్ సభ్యులందరికీ, ఎంటైర్ యూనిట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గీత గారు ప్రతి మీట్లో ఫస్ట్ నాకే ఇస్తున్నారు మైకు. సో మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్.